అంటే స్కిట్ ఎలా చేయకూడదు అని నాకు బాగా మేనేజ్ చేయడం అని తెలుసు అని అంటున్నాడు మన భాస్కర్. ఇంతకి ఈ స్కిట్ ఎలా మేనేజ్ చేశాడో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్ అప్పి. డాక్టర్ అమ్మో ఇదే కరెక్ట్ టైం పారిపోవడానికి. ఇవాళ పెళ్ళి ఉంది, ఎలా మేనేజ్ చేయాలి? ఏదో విధంగా మేనేజ్ చేస్తా. లేచేద్దు జీలకర్ర బెల్లం తీసుకో. ఆ తీసుకున్నా. తమలపాకు తీసుకో. ఆ బెల్లం మెత్తు. ఆ జీలకర్ర మెత్తు. ఎత్త. ఆ ఇప్పుడు నెత్తి మీద పెట్టు. ఎవరి నెత్తి మీద? అవ నీ పెళ్ళం నెత్తి మీద. జీలకర్ర బెల్లం నీ భార్య నెత్తి మీద పెట్టు. జీలకర్ర గురించి ఒక కథ చెప్తా. ఏంటి? జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తినడం వల్ల అజీర్తి అనారోగ్యాలు చాలా పోతుంటాయి. ఒక రోజు చిన్నప్పుడు జీలకర్ర తింటే ఏమైందో తెలుసా? ఏమైంది? జీలకర్ర తింటే ఏమవుద్ది? ఏమవుద్ది? అజీర్ణం పోయి హ్యాపీగా ఉన్నా. బిట్ట నెక్స్ట్ తాళిబొట్టు తీసుకో. ఆ తాళిబొట్టు తీసుకున్నా. భార్య మెడలో కట్టు. బయలుదేరండి. ఏమండి? పాలు తాగండి. ఏంటి? పాలు తీసుకోండి. పాలంటే నీకు కథ చెప్పనా? ఏంటండి? చిన్నప్పుడు నేను పాలు లేక గుక్క పెట్టి ఏడుస్తుంటే మా అమ్మ పాల కోసం ప్రయత్నించింది. షాప్ లో పాల ప్యాకెట్ దొరకకపోతే ఒక బర్రె దగ్గరికి వెళ్ళి గడ్డేసింది. గడ్డేసిన తర్వాత ఏమైందో తెలుసా? ఏమైంది? గడ్డేసిన తర్వాత ఏమవుద్ది? చక్కగా ఆవు గడ్డి తినేసి పాలు పోసింది. పాలు గెలిస్తే తర్వాత చూసుకుందాం. దా స్టార్ట్ చేసేద్దాం. రా రా. వైజాగ్ విశేషం తెలుసా నీకు? వైజాగ్ లో బీచ్ ఉంటది, రామకృష్ణ బీచ్, ఉడా పార్క్, ఈ తొట్లకొండ, ఎన్ని ఉన్నాయి. రా, ఇంకా లేట్ చేయద్దు. మంచం వేసి మల్లెపూలు మల్లెపూలు తెచ్చాను. టైం లేదు. ఏమో ఎందుకు వచ్చో చెప్పు. కారు మీ రూమ్ లోకి వచ్చింది. ఏమండి? రండి. ఉండవే పిల్లడి కారు గురించి గొప్పతనం చెప్పొద్దా? కారు రెండు రకాలు ఉంటది, ఒకటి చిన్నపిల్లలు ఆడుకునేది, ఒకటి పెద్దోళ్ళు నడిపేది. ఒకసారి ఇలాగే కారు నడుపుకుంటూ వెళ్తుంటే అడ్డంగా ఎద్దొచ్చింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? సడన్ గా బ్రేక్ వేసాం. బ్రేక్ బ్రేక్ వేస్తే ఏమవుద్ది? అదే అయ్యింది. ఇంకా మనల్ని ఎప్పుడు ఆపలేదు. లైట్స్ ఆఫ్ చేయండి ఫస్ట్. అల్లుడు గారు, అత్తయ్య గారు, లోపల పళ్ళు పూలు పలహారాలు అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. టైం అవుతుంది, బయలుదేరండి. సరే బాబు, వెళ్తున్నాను. లోపల గడిపెట్టుకోండి. ఏమన్నారు? లోపల గడిపెట్టుకోండి బాబు. ఇందాక ఏమన్నారండి? గడి గురించి మాట్లాడండి బాబు. గడి గురించి చెప్పాలంటే మీకు విషయం చెప్పాలి. ఉండలే, చెప్పొద్దా మంచి విషయాలు? రాత్రి అంతా ఇలా కథలు చెప్తూనే ఉంటారా? చెప్తానంటే టైం కుదరట్లేదు. ప్రతి గడి వెనక ఒక కథ ఉంటుందండి. ప్రతి గడి వెనక నా కథ కూడా ఉంటుంది బాబు. నేను చిన్నప్పుడు మా ఇంట్లో గడందేది కాదు, బాత్రూమ్ లో కూర్చుంటే ఎవడు పడితే వాడు వచ్చేసేవాడు అంటి. ఎంత ఇబ్బంది తెలుసా? దాని నుంచి తప్పించుకోవడం నీకు నా దగ్గర మంచి చిట్కా ఉంది తెలుసా? ఏంటి బాబు అది? అది ఏంటంటే, అది బాత్రూమ్ లో బయట అని చెప్పారు. బాత్రూమ్ దగ్గర బయట ఎవరు రాకుండా ఎలా సేవ్ అయ్యాను? వెరీ సింపుల్. ఒక బకెట్ నిండా నీళ్ళు అడ్డు పెట్టుకుని తలుపు దగ్గర పెట్టావు అనుకో, తోస్తే బకెట్ ఒలిగేది, మనకు కొంచెం రెడీ అయ్యేవాళ్ళు. ఇలాంటి ఐడియా పుట్టి నాకు రాలేదు బాబు. వచ్చినా నువ్వు పెట్టేదాను కాదు కానీ బయలుదేరు. రాత్రంతా ఇలా సాకులు చెప్తూనే ఉంటారా? నిజం చెప్పండి, మీలో ఏదో లోపం ఉంది కదా, అందుకే శోభనని దాటేస్తున్నారు కదా. టైం అయిపోతుంది, రావే. మీరు ఏం చెప్పినా నేను తట్టుకుంటాను. చెప్పండి. ఏం చెప్పాలి? నిజం చెప్పండి. ఇది చెయ్యి, ఇది పిడికిలి, ఇది ఆంజనేయ సౌకర్యం. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నిమిషం తర్వాత నా టైం అయిపోద్ది. త్వరగా రావే, నీ దండం పెడతా. మీరు ఇలా చెప్పరు, ఆగండి, మీ పని చెప్తా. వారి దగ్గర నిజం చెప్పాలి, ఎలాగైనా సరే చెప్పేస్తా. నిజం
నిజం చెప్పాలంటే నాకు ఒక నిమిషం చూపొస్తుం కొన్ని నిమిషం చూపురాదు. మీ అమ్మకి చెప్పగా అసలు టెంకు మోకుంది. ఒసే హల్లెట్ చూసావే ఎంత పెద్ద లోపం ఉంది దాచిపెట్టాడు. ఏమైందమ్మా ఒక నిమిషం చూపు కనపడి ఒక నిమిషం చూపు కనపడి వ్యాధి ఉంది. నిజమా అంటే నిజం అంటే ఆపరేషన్ ఫెయిల్ అలా అయ్యింది. వద్దే అల్లుడు వదిలేసే నేను సర్దుకుపోతానులేమ్మా. ఏంటి సర్దుకుపోయేది మీ ఇద్దరు కారులో వెళ్ళారనుకో ఆ ఒక్క నిమిషం చూపు కనపడినప్పుడు అక్కడ కారు గుద్దేస్తే నీ పరిస్థితి అంటే ఏమవుద్ది కారు గుద్దక ముందు ఎలా ఉంటుంది గుద్దిన తర్వాత నీలగా అవుద్ది. Fantastic. నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే.